ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ ఇక్కడ చెప్పండి పంచర్ షాప్ ఎక్కడ ఉంది సార్? మేడం. ఇక్కడ అందుబాటులో లేదు, 3 కిలోమీటర్లు ఇట్లా రైట్కి వెళ్ళి లెఫ్ట్ నుంచి వెళ్ళండి, అంత దూరం వెళ్తేనే ఇక్కడ పంచర్ అందుబాటులో ఎక్కడ లేవు. ఇంకా 3 కిలోమీటర్స్ ఉందా? అవును మేడం. అమ్మా, మీ లైఫ్లో కూడా ఇలాంటి సమస్యలు చాలా ఎదురయ్యి ఉంటాయి కదా. వాహనం ఏదైనా సరే ఆయిల్ మాత్రం ఒకటే, అదే ఎస్ఎస్ పంచర్ ఆయిల్. సో దీన్ని ఎలా వాడాలి, ఎలా అప్లై చేయాలి అనేది మనతో పాటు నాగరాజ్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం, రండి. సో మరి దీని గురించి చెప్పాను కదా, ఎస్ఎస్ పంచర్ ఆయిల్. సో ఎటువంటి వాహనమైనా వాడేది ఒకటే ఆయిల్. సో దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది మనతో పాటు వాళ్ళ టీం ఉన్నారు, అడిగి తెలుసుకుందాం, అలాగే చూపిస్తాను ఎలా వాడాలి. హాయ్ సార్. హాయ్ అండి. సో ఎస్ఎస్ పంచర్ ఆయిల్, సో ఏ వాహనమన్న వాడాల్సిన ఆయిల్ ఇదే, ఇదే ఆయిల్. సో పంచర్ ఆయిల్ అని దానికి ట్యాగే పెట్టేశారు. సో ఏంటి, ఒక మనం బైక్ తీసుకు, బైక్ పంచర్ అయింది కదా సార్, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఏంటి పంచర్ అయిన వెహికల్ ని ఎలాగ ఫిల్ చేస్తారు సార్? ఇప్పుడు చూపిస్తాం అండి మీకు లైవ్ లోనే, మేము డెమో చూపిస్తాము. ఓకే, ఇప్పుడు మా పర్సన్ మీకు ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా మనకి ఆఫ్టర్ ద డెమో కూడా చూపిస్తారు, ఫిల్ చేయండి. సో ఇది మొత్తం పంచర్ అయిపోయిన వెహికల్ ఇది? యస్. ఓకే. అంటే పంచర్ అయిపోతుంది, దాన్ని ప్లాస్టింగ్ అంతా వేరేగా ఉంటుంది కదా, మరి ఇదేంటి సార్ ఎలా యూస్ చేస్తున్నారు దీన్ని? ఇది పంచర్ ఒకసారి చెప్పడానికి ఒక థ్రెడ్ అనేది పెడతారు. అలా కాకుండా ఇది ఏంటంటే, ఈ లిక్విడ్ వచ్చేవరకు మనకు ఆటోమేటిక్గా టైర్లో ఉన్నాడు. బిఫోర్ పంచర్కి ముందు దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకుంటే ఓకే, పంచర్ పడినప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. రైడ్ అనేది ఎప్పటికీ ఎండ్ కాదు. ఇప్పుడు ఒక మూల దిగినప్పుడు సార్ అప్పుడు ఆయిల్ ఎలా యూజ్ అవుతుంది అంటే, వెంటనే దాని అంతా అదే సీల్ చేసుకుంటాం. రన్నింగ్ లో ఉన్నప్పుడు దాంట్లో నెయిల్ ఉన్నా సరే, నెయిల్ లేకపోయినా సరే, ఆ హోల్ అనేది ఫిల్ చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే, ఆ రకంగా దాన్ని దాని ఇన్సైడ్ ఫిల్ చేయాలి. ఎస్, అంతే అయిపోతుంది. జస్ట్ ఒక 5 సెకండ్స్ లో మనకి బాటిల్ ఫిల్ అయిపోతుంది. దీంతో దీని యూజ్ ఏంటి సార్? అసలు మెయిన్ గా నాకున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేనే ఒక స్కూటీ వాడుతున్నాను సార్, అయితే దానిలో ఒక మూల గుచ్చుకునేటప్పుడు మనం పంచర్ షాప్ తీసుకెళ్తే ఒక ప్లాస్టర్ వేసి వాడు మొత్తం కడిగేసి దాన్ని అప్పుడు గ్యాస్ మన ఎయిర్ ఫిల్ చేస్తారు. మరి ఇదేంటి, మీరు ఒక క్రీమ్ వేస్తేనే దాంట్లో ఎలాగా? ఇప్పుడు ఒక పంచర్ పడిందంటే ఒక పంచర్ షాప్ కు మనం వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఒక స్టిక్ పెడతాడు. ఆ స్టిక్ అనేది ఒక 5000 కిలోమీటర్స్ లేదా ఒక 10,000 కిలోమీటర్స్ కి టైర్ లైఫ్ ఉన్నా సరే అది అరిగిపోయినాక మళ్ళీ డబుల్ పంచర్ వేయడానికి అవ్వదు. వాళ్ళు చాలా చిన్న హోల్ ను కూడా చాలా పెద్ద హోల్ చేసి స్టిక్ పెడతారు. నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఆ టైర్ లైఫ్ ఉన్నా కానీ పనిచేయదు. మా ఆయిల్ ఏంటంటే ఎంత చిన్న హోల్ ఉంటే ఆ చిన్న హోల్ ఫిల్ చేయడం వల్ల మీకు నెక్స్ట్ ఆ ప్రాబ్లం ఉండదు. టైర్ పూర్తిగా 100% అరిగేంత వరకు దీని పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలా వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే టైర్ లైఫ్ ఉన్నా కానీ టైర్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ రైట్ సార్. మరి ఇప్పుడు కొన్ని టైర్స్ ఏంటంటే, ఇప్పుడు లైక్ స్కూటీ అయితే ఒక 20,000 లేదా 25 కూడా తక్కువ అనుకుంటే అరిగిపోతుంటాయి కదా, స్కిడ్ అవుతుంటది, అలాంటి టైంలో యూజ్ అవుతుందండి. ఇది ఎట్లా యూజ్ అవుతుందంటే, బిఫోర్ మీరు డే 1 నుంచి కానీ కొత్త టైర్లకు కానీ 50% లైఫ్ ఉన్న టైర్లకు పోసుకుంటే అక్కడ నుంచి ఆ టైర్ లైఫ్ ఉన్నదానికి 50% ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు మీరు లైక్ ఒక 25,000 తిరిగే బైక్ టైర్ 50,000 తిరుగుతుంది, అదే ఒక 50-60,000 తిరిగే కార్ టైర్ 1 lakh తిరుగుతుంది. సో అంటే ఒక టైర్ మార్చడానికి మనకి ఎంత అమౌంట్ అవుతుంది సార్? అరౌండ్ ఒక కార్ అయితే కనుక మనకి ఒక 20,000-27,000-30,000 అవుతుంది. ఒక బైక్ అయితే పెట్టి డబ్బులు పెట్టకుండా జస్ట్ 2,000 పెట్టుకొని అలాగే 10,000 ఖర్చు అయ్యే బండికి ఎంత సార్? ఇది 450 కదా, 450 పెట్టుకుంటే లైఫ్ టైం ఉంటుంది, ప్లస్ సెక్యూర్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. మీ రైడ్స్ అనేవి ఎక్కడ ఎండ్ కావు, దాంతో పాటు మీకు టైర్ అనేది ఎక్స్టెండ్ లైఫ్ వస్తుంది, దాని వల్ల మీకు మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది. మనకి ఇంకా వీల్ ఎలిమెంట్ బ్యాలెన్సింగ్ చేసిన బ్యాలెన్సింగ్ కూడా చేపించే పని లేదు. వన్స్ ఇది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ బ్యాలెన్సింగ్ అనేది ఆ కార్లకు కానీ ఇంకా వెహికల్స్ దేనికైనా ఆటోమేటిక్ బ్యాలెన్సింగ్ అనేది చేస్తుంది, కాబట్టి నెక్స్ట్ టైం బ్యాలెన్సింగ్ అవసరం ఉండదు. ఓకే, అంటే దీనికి ఈ ఆయిల్ కి ఏమైనా వారంటీ గ్యారంటీ ఉంటుందా? ఇది 1 year వారంటీతో కస్టమర్కి ఎప్పుడైతే మా పాయింట్ లో మా డీలర్ ఆథరైజ్డ్ డీలర్ పాయింట్ లో ఫిల్ చేసినప్పుడు 1 year వారంటీతో వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మరి ప్రాసెస్ అంతా చూసేసారు కదా, ఆయిల్ ఫిల్ చేశారు అలాగే ఎయిర్ ఫిల్ చేశారు, మరి ఇది పనిచేస్తుందా లేదా అని మీకు డౌట్ ఉంది కదా, మీతో పాటు నాకు కూడా డౌట్ ఉంది. మరి ఒక మూల కొట్టి చూద్దాము అసలు దీన్ని ఎలా పనిచేస్తుందో ఏంటి, ఒకసారి చెక్ చేద్దాం లైవ్ లో. చెక్ చేద్దాం అండి, ఒకసారి చెక్ చేద్దాం రండి. షూర్. సో మరి ఇప్పుడైతే వాళ్ళు లైవ్ లో మనకి హోల్ చేసి చేస్తున్నారు. రైట్, లోపలికి ఇన్సర్ట్ చేసేసారు, మళ్ళీ తీస్తున్నారు దాన్ని. మేడం స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి పట్టుకోండి. రైట్. ఓకే ఓకే.
స్వీట్ దీనికి లిక్విడ్ అనేది టచ్ అయింది చూడండి 100% ఇది లోపల వరకు వెళ్ళిపోయింది అంటే 100% ఇది పంక్చర్ అయిందని అర్థం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు చూద్దాం ఎలా ఉంది ఏంటనే. కొంచెం వెనక్కి వెళ్ళండి మేడం, వాటర్ బాటిల్ సీన్వాస్ వెనక్కెళ్ళండి మేడం. ఇంకా ఇక్కడ మనం మార్క్ కూడా వేసామండి. కొంచెం బ్యాక్ వెళ్ళండి మేడం, ఇక్కడ మనం మార్క్ వేసాం. కొంచెం ఫ్రంట్ మేడం, ఫ్రంట్ ఓకే. ఇక్కడ మనం మార్క్ కూడా వేసాం, లిక్విడ్ బయటకు వచ్చింది ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ బబుల్ టెస్టింగ్ అనేది చేద్దాం. యాక్చువల్గా మనకి అందరికీ తెలిసిన యూనివర్సల్ ఏంటంటే ఇక్కడ బబుల్ వస్తుందా రావట్లేదా అని. ఒకసారి చూడండి, నో బబుల్స్, ఇది పంచర్ అయిన ఏరియా. కానీ ఇది అక్కడ మార్క్ కూడా మనకు కనిపిస్తుంది, బట్ కానీ ఇక్కడ బబుల్ అనేది ఎక్కడా కూడా రావట్లేదు. అంటే అక్కడ అది లీకింగ్ అనేది ఆగిపోయింది, ఆటోమేటిక్ పంచర్ అనేది సీల్ అయిపోయింది. ఇదే విధంగా అన్ని వెహికల్స్కి, అంటే కార్ బైక్ లారీ బస్సెస్ ఎనీ వెహికల్ అండి, ఎనీ వెహికల్ కూడా ఇదే విధంగా రన్నింగ్లో మీకు పంచర్ అయినప్పుడు ఆబ్జెక్ట్ లోపల ఉన్నా ఆబ్జెక్ట్ అనేది బయటకు వచ్చేసినా మీకు పంచర్ అనేది ఆటోమేటిక్గా సీల్ అవుతుంది. దీనివల్ల మీరు రైడ్ అనేది ఎండ్ అవ్వదు, దీనివల్ల యాక్సిడెంట్స్ అవి ఏం కూడా ఏం కావు. ఆ టైంలో మీరు అయ్యే సఫర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు అన్నీ ఓవర్కమ్ అవుతాయి. ఒకే సొల్యూషన్, టైర్ అనేది సగం లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది. 1 lakh తిరిగే టైర్ 2 lakhs వస్తుంది, 50,000 తిరిగే టైర్ 1 lakh వరకు వస్తుంది. టైర్ లైఫ్తో పాటు ప్లస్ పంచర్ ప్రూఫ్ రైడ్ ఉండడం వల్ల లేడీస్ కానీ ఎవరైనా సరే బయటికి నైట్ టైమ్స్ వెళ్ళే వాళ్ళకి కానీ, ఇప్పుడు రీసెంట్ యాక్సిడెంట్ చూస్తున్నాం ఓఆర్ఆర్ ఇట్లా చూసుకుంటే ఎక్కువ టైర్ అనేది బరెస్ట్ అవుతున్నాయి. ఇది ఒక టైర్ కూలెంట్ లాగా కూడా యాక్ట్ చేయడం వల్ల టైర్ బరెస్ట్ నుంచి కాపాడుతుంది, పంచర్స్ నుంచి పంచర్ ఫ్రీ రైడ్ ఉంటుంది. మీకు టైర్ లైఫ్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల మీ రెగ్యులర్ టైర్ మెయింటెనెన్స్లో ఏదైతే ఒక 30,000 టైర్ చేంజ్ చేయడానికి మీరు యూజ్ చేస్తున్నారో ఆ స్పెండింగ్ మనీ కూడా మీకు తగ్గుతుంది. సో ఓన్లీ మీకు వచ్చేప్పటికి 1 cost 3 solutions అండ్ మీకు హ్యాపీ జర్నీ ఉంటుంది. రైట్ సార్, నాకు ఒక డౌట్ ఉంది. అయితే ఇప్పుడు నేను లైవ్ టెస్ట్ చేశాను, నాకు అంత నమ్మకం అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు అలాగ ఒక పెద్ద మోల దిగితే వెంటనే స్టాప్ అయిపోతుంది. సరే మరి అంటే ఇప్పుడు జరిగింది, నాకు ఎప్పుడు తెలుస్తుంది అందులో మోల్ ఉన్న విషయం? అంటే మీరు దాన్ని విజువల్ గా మీరు చూసుకున్నప్పుడే తెలుస్తుంది. నేను చూస్తే తప్ప నాకు అది ఐడెంటిఫై ఉండదు. మీకు పంచర్ ఎప్పుడైతే ఎయిర్ తగ్గి మీకు ఉంటేనే పంచర్ అయిందని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అసలు మీకు ఎయిర్ తగ్గే ప్రాబ్లం లేనప్పుడు మీకు తెలియదు, ఆటోమేటిక్ గా రన్నింగ్ లో నెయిల్ ఊడిపోయినా గానీ పంచర్ అనేది సీల్ అవుతుంది. సరే మరి ఈ ఆయిల్ ఏ కార్ కి మనం ఎలాంటి ట్రాన్స్పోర్ట్ యూస్ చేయొచ్చు? ఇది ఆల్రెడీ మనకి TSRTC తెలంగాణ ఆర్టీసీ యూజ్ చేస్తుంది మేము, ఆల్రెడీ కర్ణాటక ఆర్టీసీ యూజ్ చేస్తుంది, తమిళనాడు ఆర్టీసీకి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అగైన్ పెన్నా సిమెంట్ యూజ్ చేసింది, ఆల్రెడీ మహా సిమెంట్ ఆల్రెడీ బై చేసింది మేడం. ఇవన్నీ ఇప్పుడు ఒక లోకల్లో డీలర్స్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు, హ్యాపీయెస్ట్ కస్టమర్స్ కూడా ఉన్నారు మాకు. సో ఇంకా మీ వల్ల ఇంకా ముందుకు వెళ్దామని చెప్పేసి. రైట్, సో చూసారు కదా ప్రెసెంట్ అయితే మనకి లైవ్ విట్నెస్ అనమాట, నేనే లైవ్ విట్నెస్ చూసారు ఆల్రెడీ వీడియో, మనం ప్రాసెస్ అంతా చూపించాము. లైవ్ లో మూల దించిన తర్వాత కూడా దీనికి ఏం కూడా మనకి అవ్వలేదు. అండ్ నేను ఒక 1 ride కూడా వెళ్ళొచ్చాను, ఇప్పటికి కూడా దాన్ని ఏదైతే రిలీజ్ అవ్వట్లేదు. సో బైక్ లో చూసాము, ఒకసారి కార్ టెస్ట్ చేద్దామా? కార్ టెస్ట్ చేద్దాం, వచ్చేసేయండి. సో మన స్కూటీని అయితే టెస్ట్ చేసాము, అది పాస్ అయిపోయింది. సో మరి కార్ ఎలా టెస్ట్ చేయాలి, మరి ఎలా యూజ్ చేయాలి, దీనికి ఎలా పనిచేస్తుంది అనేది మనతో పాటు MD గారు ఉన్నారు, మాట్లాడదాం. సేమ్ ప్రాసెస్ బట్ మనకి టైర్ నెంబర్ ను బట్టి, ఇక్కడ ఉన్న నెంబర్ ను బట్టి లిక్విడ్ క్వాంటిటీ అనేది మారుతుంది. అంటే సార్ నాకు డౌట్ ఏంటంటే స్కూటీ అంటే చిన్నది, కార్ పెద్దది కదా, సో మరి సేమ్ క్వాంటిటీ సరిపోతుందా, కొంచెం క్వాంటిటీ ఏమైనా పెంచాలా? క్వాంటిటీ డిఫరెన్స్ ఉంటాయి మేడం, దానికి 350 ml పడితే దీనికి 400 ml అట్లా ఉంటుంది. ఓకే, దానికి కూడా మనకి బాటిల్ మీద కూడా స్కేలింగ్ ఉంటుంది ఎంత వస్తామని. రైట్, సో ఎవరైనా మనకి ఈ ప్రోడక్ట్ తీసుకునేవారు టెన్షన్ అవసరం లేదు, బికాస్ మనకి ఇక్కడ నెంబర్తో సహా మనకి ప్లేస్ చేయడం జరిగింది. సో వాళ్ళు చెప్తారు కదా సార్, మీరు కార్లోనే ఉంటారేమో కదా, యూజ్ చేసేవారు కూడా వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు ఎలా యూజ్ చేయాలనేది. సో కార్కి ఒకసారి లైవ్ టెస్ట్ చేద్దాం, చూద్దాం రండి. రైట్, సో కార్ కూడా వాళ్ళు ప్లేస్ చేయడం జరిగింది, ఇప్పుడు దాన్ని ఇన్సర్ట్ చేశారు. సో సేమ్ మనకి ఇందాక కూడా స్కూటీకి సేమ్ ప్రాసెస్ చేశారు కాబట్టి అట్లా ఇది కూడా. అలా పంచ్ చేసి చూసారు కదండి, జస్ట్ 5 seconds కస్టమర్ కి టైం కూడా ఎక్కువ తీసుకోదండి ఫిల్ చేయడానికి, జస్ట్ 5 seconds లో బాడీ ఫిల్ అయిపోతుంది. ఎవరన్నా కొంచెం బిజీ ఉన్న షెడ్యూల్ ఉన్న కస్టమర్స్ కూడా మేము వాళ్ళకి ఇన్ టైంలో మేము సర్వీస్ ఇవ్వగలుగుతాం, హోమ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది.
ఇవి కార్ లో పెట్టుకుంటే కూడా ప్రాబ్లం ఉండదు కదా సార్, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సిచువేషన్ అయినా మనం దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు లోపల. రైట్, ఇప్పుడు దీనికి 2 బాటిల్స్ అవుతుందా? ఒకటి సరిపోతుంది, 1 బాటిల్ సరిపోతుంది. ఓకే ఓకే ఓకే. ఎస్, ఒక ప్రొడక్ట్ మనం కొత్త ప్రొడక్ట్ ఏదైనా మార్కెట్లోకి వస్తుందంటే ఫస్ట్గా మనం భయపడతాం అది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేసి. కొంతమందికి అది మనం లైవ్ టెస్ట్ చేయలేరు ఎందుకంటే అది కొన్ని ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, బట్ ఇది 100% ట్రస్ట్ ప్రొడక్ట్ అండ్ వర్త్ ప్రొడక్ట్. ఈ రేట్కి అసలు చెప్పాలంటే ఒక టైర్ ఎక్స్టెండ్ చేయాలంటే మనకి 30,000 ఈజీలీ పడుతుంది, కాకపోయినా ఇది 2,000 అంటే ఎగ్జాక్ట్ 2,000 మనకి బాటిల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఆ 2,000లో మీకు ఎక్స్టెండ్ అనమాట, 50,000 తిరగాల్సింది 100,000 వరకు తిరిగి తర్వాత మనీ దాన్ని మనము ఇంకొక టైర్గా మార్చుకోవచ్చు. అలాగే బండికి కూడా సేమ్ అంతే అనమాట, చాలా యూజ్ఫుల్గా ఉంది. మనకి కార్ అండ్ బైక్ కూడా మనం లైవ్ టెస్ట్ చేసాం, మీరు చూసుకోవచ్చు, ఎటువంటి డౌట్ లేదు అసలు ఈ ప్రొడక్ట్ మీద మనకి. ఇప్పుడు గాలి ఫిల్ చేస్తున్నారండి. ఓకే, పంచర్ అయిన వెహికల్ ని మనం ఆయిల్ ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ గాలి ఫిల్ చేస్తాం. బిఫోర్ పంచర్ కంటే ముందు మనం ఫిల్ చేసుకుంటే మన రైడ్ ఆగదు. ఆగదు. yes. ఒకవేళ పంచర్ అయిపోతే మాత్రం ఈ ఆయిల్ ఇన్సర్ట్ చేసుకుంటే ఆ టైం లో ఇంత టైం తీసుకోవాలి. ఓకే ఓకే. సో జాక్ లేపాలంటే ఒక వ్యక్తి కావాలి. ఇప్పుడు కార్ ఆన్ వే వెళ్ళిపోతుంది కదండి, సడన్ గా పంచర్ అవుతుంది, అప్పుడు అదే సేమ్ బండి సేమ్ అంతే, అదే రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోవాలి. లోపల లిక్విడ్ అనేది టైర్ తో పాటు తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఒకసారి మనం లిక్విడ్ ఇన్సర్ట్ చేస్తే అది ఎన్ని టైమ్స్ యూస్ అవుతుంది, ఎన్ని పంచర్? మనం 1 ఇయర్ అండి, 1 ఇయర్ వారంటీ ఇస్తాము. 1 ఇయర్ తర్వాత ఎంతైతే లిక్విడ్ పోసామో దానికి 30% అనేది యాడ్ చేసుకుంటే ఏంటంటే ఇట్లాంటి పంచర్స్ అయిన టైంలో కొంచెం లిక్విడ్ బయటకు వచ్చి ఒక 30% అనేది బయటకు పోతుంది అనేది ఒక మా రీసెర్చ్ లో బయటపడింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఆఫ్టర్ 1 ఇయర్ 30% అని టాప్అప్ చేసుకోండి. సేమ్ టైర్ అండ్ సేమ్ ట్యూబ్ యూజ్ చేస్తుంటే కనుక తర్వాత ఇంకేం పని ఉండదు. సో లైవ్ లో చూసాం, ఆయిల్ వేసేసాం, తర్వాత ఎయిర్ కూడా ఫిల్ చేసాం. కార్ ఇప్పుడు రైడ్ కి వెళ్తుంది. ఒక రైడ్ వెళ్ళొచ్చిన తర్వాత దీన్ని పంచర్ చేసి ఇది కూడా మీకు లైవ్ లో చూపిస్తాను, చూద్దాం. ఓకే, స్టార్ట్. సో చూసారు కదా, ఇందాక మనం ఆయిల్ ప్లేస్ చేసాం, అలాగే ఎయిర్ కూడా ప్లేస్ చేసాం. సో ఆల్రెడీ వెహికల్ ఒక రైడ్ కూడా వెళ్ళొచ్చింది. ఇప్పుడు మనం టెస్ట్ చేస్తాం అనమాట. ఒకటి కాదు, దీనికి 2 మూలాలు ఉన్నాయి. సో దీని మీద టెస్ట్ చేసి అలాగే ఒకసారి రైడ్కి వెళ్ళి చూద్దాం ఇది కార్కి ఒరిజినల్గా పనిచేస్తుందా లేదా అనేసి. సో కింద పెడదామా సార్? ఓకే, రైట్. ఎగ్జాక్ట్గా టైర్ కింద 2 హోల్స్ అవుతున్నాయి. ఇప్పుడు దాన్ని మార్క్ చేయడం కూడా జరుగుతుంది. తప్పకు కాలు తగులుతుంది, వెళ్ళిపండి వెళ్ళిపండి ఫాస్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ లిక్విడ్ కూడా దీనికి అంటుకొని ఉంది, అంటే దీనికి పంచర్ అనేది కన్ఫర్మ్ గా జరిగింది. అంటే మరి వెహికల్ రన్ అయినప్పుడు అంటే సింగిల్ కాదండి, అట్ ఏ టైం మల్టిపుల్ పంచర్స్ అంటే లారీ కానీ బస్ కానీ కార్ కానీ వ్యాన్ కానీ ఏదైనా సరే మల్టిపుల్ పంచర్స్ జరిగినా సరే ఆటోమేటిక్గా సీల్ చేయగలదు అని చెప్పడం కోసం మీకు ఈ డెమో అనేది చూపిస్తాం. అసలు ఈ టెస్ట్ చేయడం కదా, ఏమైనా కొంచెం అటు ఇటు అయినా కూడా మనం వెహికల్ ప్రాబ్లం అయిపోతుంది, కానీ ప్రొడక్ట్ మీద ఉన్న నమ్మకం వల్ల మనం ఇలా టెస్ట్ చేయడం జరిగింది లైవ్ లో. బికాస్ వ్యూవర్స్ కూడా నమ్మాలి, ఎందుకంటే ప్రతి మార్కెట్లోకి చాలా 100 ప్రొడక్ట్స్ వస్తున్నాయి, ఏ ప్రొడక్ట్ నిజమా నమ్మకం అనేది ఎవరికి తెలియదు. కాబట్టి మీకోసం మేము లైవ్లో మా వెహికల్స్ని ఇలా చేసి చూపిస్తున్నాం. సో ఇప్పుడే రైడ్ కూడా వెళ్ళింది వెహికల్, వచ్చినాక దాన్ని మనం వాటర్ బబుల్ టెస్ట్ చేద్దాం. ఓకే, యాక్చువల్గా ఇది మనం పంచర్ చేసామండి. పంచర్ చేసినప్పుడు ఏదైతే నెయిల్ ఉందో అది ఇక్కడ హిట్ అయింది, దాంట్లో నుంచి టైర్లోంచి మనం పోసిన లిక్విడ్ కూడా బయట వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కవర్ అయింది చూడండి. ఇప్పుడు మనం దాన్ని వాటర్ టెస్ట్ కూడా చేసి చూద్దాం. వాటర్ టెస్ట్ చేసినప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ హోల్ అనేది కవర్ అవ్వకపోతే ఎయిర్ అనేది బబుల్ టైప్లో బయటకు వస్తుంది, బట్ చూడండి బబుల్ అనేది ఎక్కడ రావడం లేదు. నేను పైనుంచి కూడా పోస్ట్ చూస్తున్నాను, ఇక్కడ వాటర్ను కూడా హోల్డ్ చేసి ఉంచుతున్నాను, బట్ బబుల్ అయితే బయట రావడం లేదు. 100% ఇదైతే సీల్ అయింది, అంటే మల్టిపుల్ పంచర్స్ని కూడా ఇది అరెస్ట్ చేయగలదు. దీంతోపాటు మీ టైర్ లైఫ్ను కూడా పెంచుతూ అండ్ మీకు ఇలాంటి టైంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ అనేది
చాలా యూస్ఫుల్ ఫర్ ఆల్ వెహికల్స్ అండ్ ఆల్ రైడర్స్. సో ఎస్ఎస్ పంచర్ ఆయిల్ ఇప్పటి వరకు చూసాం, చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది బండిలో కానీ కార్ లో కానీ. సో నేను కూడా కొంచెం డౌట్ ఉండింది ఫస్ట్ లో నాకు కూడా, సరే నిజంగా ఇంత మూల లోపలికి దిగితే ఎలా ప్యాచ్ అయిపోతుంది? మనము పంచర్ షాప్కి వెళ్తే కానీ దానికి మనమంటే ఒక ఫుల్ స్టాప్ లేదు, బికాస్ అదే మనకి మార్గం, ఇంకో మార్గం లేదు అనే వాళ్ళకి ఇది నిజంగా పర్మనెంట్ సొల్యూషన్ అండి నా కళ్ళతో. ఎందుకు మీరే లైవ్ లో చూసారు ప్రతిదీ, మనం ఎయిర్ తీసే దగ్గర నుంచి మూలా లోపలికి వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మనం ఎలా ఫీల్ చేసాం అనేసి అన్ని లైవ్ లో చూసాం. సో మరి ఈ ప్రొడక్ట్ గురించి సార్ తో మరిన్ని డీటెయిల్ గా మాట్లాడదామా? నమస్తే సార్. నమస్తే మేడం. రైట్, మీకు ఇందాక నాకు ఎక్కడో 1% డౌట్ ఉండింది, బట్ మీరు చెప్పిన మాట నాకు నమ్మకం వచ్చినప్పటికి, లైవ్ చూసేటప్పటికి ఎవరికి నమ్మకం రాదు. ఎస్, సో ఫస్ట్ మన ప్రొడక్ట్ గురించి మాట్లాడకంటే ముందు దీన్ని అసలు ఎందుకు సార్ చైర్మన్ వచ్చేపాటికి శేఖర్ గారు అని మధురైలో ఉంటారు. యాక్చువల్ గా ఒక 10 ఇయర్స్ అండ్ 12 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్, అంటే ఒక హాస్పిటాలిటీలో ఒక అంబులెన్స్ లో వెళ్తున్నప్పుడు అంబులెన్స్ టైర్ కే పంచర్ అయ్యి ఆ టైంలో ఒక వ్యక్తిని కోల్పోవడం వల్ల ఒక సీరియస్ డెసిషన్ అనేది తీసుకొని ఈ ప్రొడక్ట్ ని ఏదే విధంగా, అంటే ఇంతకుముందు ప్రీవియస్ లో ఫారెన్ కంట్రీస్ లో ఒక వే ఆఫ్ ఉండేవి, దాని ఇండియన్, అంటే ఇండియా రోడ్ కండిషన్స్, ఇండియాలో జరిగే దానికి ఫారెన్ కంట్రీస్ డిఫరెన్స్ ఉండడం వల్ల దీన్ని ఒక దాన్ని తయారు చేయాలని ఆయన గట్టిగా అనుకున్నారు. అనుకున్న తర్వాత దీని R&D చేయడానికి మినిమం 10 ఇయర్స్ పట్టింది. బిఫోర్ కరోనా మేము మార్కెట్లోకి వచ్చాం. మార్కెట్లోకి వచ్చిన తర్వాత కరోనా ఎంత డిస్టర్బ్ చేసిందో అంటే అన్ని, అంటే అందరు అన్ని సెగ్మెంట్స్ ని డిస్టర్బ్ చేసింది. కమర్షియల్ గా ఇప్పుడు వెహికల్ పరంగా లారీస్ ఓనర్స్ కానీ చాలా డిస్టర్బ్ చేసింది. సో దీనివల్ల ఏంటంటే మేము కూడా ముందుకు రాలేకపోయాం, ఇప్పుడిప్పుడే ముందుకు వస్తుంది. దీని మెయిన్ ఏంటంటే ఒక పంచర్ అనేది ఒక అంబులెన్స్కి పడడం వల్ల ఆ రోజు ఒక వ్యక్తిని కోల్పోయాం. ఆ వ్యక్తిని అంటే ఇట్లాగే ఇప్పుడు మేము తెలంగాణలో ఇచ్చే అంబులెన్సెస్ కూడా వాళ్ళకు కూడా సేమ్ కాన్సెప్ట్ ఇదే. ఇప్పుడు వాళ్ళు ఎన్నో ప్రాణాలు కాపాడుతున్నారు, ఎన్నో ప్రాణాలు కాపాడేటప్పుడు ఆ వెహికల్ తీసుకెళ్లే వెహికల్కే పంచర్ పడితే ఒక వ్యక్తిని కోల్పోతే మనం మళ్ళీ వెనక్కి తీసుకురాలేం. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఎస్ఎస్ పంచర్ ఆయిల్. అది ఇట్లా అంబులెన్స్ మీదే కాదు సార్, ఇలా ఎలా అంటే ఒక ఆడపిల్ల రోడ్డు మీద వెళ్ళినా కూడా నైట్ పూట మనం ఎన్నో సందర్భాలు చూసాం, పంచర్ అయిపోయినప్పుడు తనకి సూసైడ్లు కానీ లేకపోతే హత్యలు కానీ ఎన్నో జరిగినాయి ఒక పంచర్ వల్ల. మేము కూడా తెలంగాణలో విన్నాం, గత గడిచిన 2-3 సంవత్సరాలు లేకపోతే ప్రీవియస్ ఒక 5 సంవత్సరాల లోపల ఒక అమ్మాయి ఇదే హైదరాబాద్ లో ఓఆర్ఆర్ సంథింగ్ ఇక్కడ ఉన్న దగ్గర దిశ జరిగింది. దిశ జరిగిన తర్వాత ఆ అమ్మాయి కూడా సేమ్ దీని వల్ల ఇబ్బంది పడింది. ఇబ్బంది పడడం వల్ల ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది, చాలా బ్యాడ్ ఇష్యూ. సో ఇలాంటి వాటిని లేడీస్ కూడా చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్ అండి. ప్రతి అమ్మాయి బైక్ లో ఇది ఉండడం వల్ల రేపు ఇలాంటి సంఘటనలు అనేవి జరగకుండా, అంటే డిపెండెన్సీ అనేది ఒక టైర్ డిపెండెన్సీ తగ్గుతుంది అని చెప్పేసి మేము మీకు చెప్తాం. అంటే ఇది ప్లేస్ చేయడం కూడా పెద్దగా కష్టమే కదా, పిల్లలు కూడా సింపుల్ గా మనం డిక్కీలో పెట్టేసుకొని దాన్ని ఇప్పుడు మనం చూపించే విధంగా వీడియో ఒకసారి పూర్తిగా చూస్తే అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు మనం ఇది ప్రొడక్ట్ అనేది ఎప్పుడో పంచర్ అయినప్పుడు పోసుకోవడం కంటే బిఫోర్ పంచర్ కంటే ముందు దీన్ని ఇన్స్టాల్ చేసుకొని రైడ్ చేయడం వల్ల మీకు ఆ టైంలో పంచర్ అయినప్పుడు పంచర్ అయిన విషయం కూడా తెలియదు. సో మీ రైడ్స్ అనేవి ఆగవు. ఇప్పుడు పంచర్ అయినప్పుడు ఈ లిక్విడ్ పోయాలంటే మీకు జాక్ పెట్టాలి, లేకపోతే ఇంకొక పీపుల్ కావాలి, వ్యాక్యూమ్ అంటే ఎయిర్ కావాలి. ఈ ఎయిర్ కావాలంటే మళ్ళీ మనం పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళాలి. ప్రతి బండిలో ఎవరు కూడా మనకు ఎయిర్ మిషన్ మెయింటైన్ చేయరు. సో ముందుగానే మా అవుట్లెట్స్ అండ్ రిటైలర్స్ ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, ఏపీ అండ్ తెలంగాణ, కర్ణాటక ఇలాంటి స్టేట్స్ లో ఒక జిల్లాకు ఒక డిస్ట్రిబ్యూటర్. హైదరాబాద్ అరౌండ్ 4 సైట్స్ ఉన్నారు మేడం. అండ్ స్టేట్స్ లో వచ్చేపటి కర్ణాటక ఉన్నారు, మహారాష్ట్ర నడుస్తుంది, అండ్ తమిళనాడు ఆల్సో ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉన్నారు. ఏపీలో ఒక 12 పాయింట్స్ ఉన్నాయి, తెలంగాణ వచ్చేపటి ఒక 15 పాయింట్లు ఉన్నాయి. సార్ అంటే మేము ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తాము, మాకు డోర్ డెలివరీ అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? సిటీలో అయితే కనుక హైదరాబాద్ సిటీలో డోర్ డెలివరీ చేయడానికి మా డీలర్స్ ఉన్నారండి. ఏదైతే మీకు ఒక ప్రొడక్ట్ కావాలని చెప్పేసి మా నెంబర్స్ మీరు కాల్ చేస్తే డైరెక్ట్ ఆ పాయింట్ ఆఫ్ వర్కింగ్ చేసే ఒక డీలర్కి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఆ నెంబర్ కలెక్ట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వెహికల్ ఏ సైజు ఏంటనేది ఎంత తీసుకురావాలని చెప్పేసి తీసుకెళ్తారు మేడం. తీసుకెళ్ళి ఇన్స్టాలేషన్ చేస్తారు. కాస్ట్ ఎంత, కార్ కాస్ట్ ఎలా ఉంటుంది సార్, స్కూటీ కాస్ట్ ఎలా? అంటే ఇది కాస్ట్ వచ్చేపాటికి ఒక టైర్ మీద నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ని బట్టి ఎంత పోయాలనేది మాది ఒక చార్ట్ ఉంటుంది, దాన్ని బట్టి వస్తాం. ఒక వెహికల్ సింపుల్ గా ఒక స్కూటీ చూసుకుంటే కనుక ఫ్రంట్ 350 ml, బ్యాక్ 350 ml పడుతుంది. ఒక కార్ అంటే టైర్ ను బట్టి, ఇప్పుడు మనం టెస్ట్ చేసిన కార్ కి అయితే ఈచ్ టైర్ 350 ml పడుతుంది మేడం. దీని వర్త్ వచ్చేపాటికి ఒక 2000 రూపీస్ ఉంటుంది. మా డీలర్ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి కనుక కార్ ఓనర్స్ ఫిల్ చేసుకుంటే 10% డిస్కౌంట్ ఇస్తారు. 1 ఇయర్ వారంటీ విత్ వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ చేస్తారు ప్రతి వెహికల్ కి.
సో కాస్ట్ కూడా చూసారు కదా. సో ఇది ఏంటంటే మనకి కార్ సేఫ్టీ కదండి, మన సేఫ్టీ కూడా చాలా ముఖ్యం అండ్ మన సేఫ్టీ కూడా ఉంటుంది. సో కార్కి వచ్చేటప్పటికి మన టైర్స్ ఎక్కువ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మీ ప్రజెంట్ వెహికల్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా దాన్ని వెంటనే ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసి మీరు ఫిల్ చేసుకున్నట్లయితే కార్ సేఫ్టీ అండ్ మనం కూడా సేఫ్టీగా ఉంటాం. డిస్క్రిప్షన్లో నెంబర్ అండ్ వీళ్ళ ప్లేస్ కూడా పెడుతున్నాను. సో ఇక్కడ మీరు ఏ స్టేట్లో నుంచి ఆర్డర్ చేసినా వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అవైలబుల్గా ఉంటారు, మన ఇంటి వరకు తెస్తారు, లేదంటే మనకి ఎక్స్పోర్ట్ కన్నా కొరియర్ కన్నా చేస్తుంటారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోండి. సో మరి ఈ ప్రోడక్ట్ మనకి కార్కి యూజ్ అండ్ మన సేఫ్టీ కాదండి, ఈ ప్రోడక్ట్ వల్ల మనం ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎలా అంటే, సో నేను చెప్పడం కంటే సార్ మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ మీరు దీన్ని డీలర్షిప్ ఇస్తారని మీరు పొద్దున నాకు చెప్పడం విన్నాను. సో దీన్ని ఎలా సార్ ఎలా మీరు లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు సార్? ఇది మేము ఎనీ స్టేట్ అండి, ఆల్ ఓవర్ ఇండియా మేము డీలర్షిప్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాం. మండల్ డీలర్ అండ్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్ స్టేట్ డిస్ట్రిబ్యూటర్ ఈ విధంగా ఇస్తున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏదైతే మా నెంబర్స్ ఉన్నాయో నెంబర్స్ కాల్ చేస్తే మేము ప్రతి మండలానికి మేము డిస్ట్రిబ్యూషన్ అనేది ఇస్తాం. ఓకే,